దేవుని పిల్లలారా, క్రైస్తవ జీవితం అనగానే మేలుల మీద కట్టబడినది కాదు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. కేవలం మేలుల కొరకు కట్టబడినది క్రైస్తవ జీవితం కాదు. రెండోది, కేవలం ఆశీర్వాదాల కొరకు ఏర్పాటు చేయబడినది సంఘం కాదు. ఈ మాటలు మీకు కొంత విచిత్రంగా అనిపించవచ్చు. కేవలం మేలుల కొరకు, కేవలం ఆశీర్వాదాల కొరకు, కేవలం సమస్యలు పోగొట్టుకోవడం కొరకు, కేవలం లోక సంబంధమైన దీవెనలు సంపాదించుకోవడం కొరకు క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం లేదా సంఘం ఎందుకు అనంటే, పాపం నుండి లోకం నుండి మనల్ని విమోచించినటువంటి దేవుడు సంఘములో మనల్ని అందరినీ కూర్చుండబెట్టి నిత్య జీవితం వరకు నడిపిస్తానని వాగ్దానం మనకి చేశారు. ఎక్కడికి? నిత్య జీవితానికి. మనం అందరం కూడా ఇదే జీవితం అని నమ్ముతున్న బ్యాచ్ కాదు. మనం అందరం కూడా ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని నమ్ముతున్నటువంటి వాళ్ళం మనం. ఈ జీవితాన్ని విడిచిన తర్వాత మరో జీవితం, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవుని యొక్క ఆత్మ యొక్క స్వరూపంగా పోలికగా పిలువబడుతున్నటువంటి మనం ఆయన యొద్దకు చేరేటువంటి గొప్ప భాగ్యాన్ని మరణం తర్వాత కలిగి ఉన్నాము. ఎప్పుడు మరణం మన దగ్గరకు వచ్చినా, ఎప్పుడు మరణం మనల్ని ఆవహించినా, సంతోషంతో ఆనందంతో ఆ మరణానికి స్వాగతం పలికి తండ్రి సన్నిధికి వెళ్ళిపోవాలన్న నిశ్చయతతో నిబద్ధతతో క్రీస్తులను కూర్చిన వారమే మనమందరం. ఇది మీరందరూ గ్రహించాలి. మన లక్ష్యం ఒక్కటే, మన గురు ఒక్కటే, నేను ప్రభువాడను, నేను ప్రభువుగానను. ప్రభువు నన్ను కొత్తగా జన్మింపజేశారు. ప్రభువు నాకు కొత్త జీవితాన్ని అనుగ్రహించారు. ఈరోజు ఇక్కడ నేను రాజమండ్రి పట్టణంలో ఉండొచ్చు, ఈ భూగోళం మీద, ఈ రాజమండ్రిని ఒక చిన్న పట్టణంలో నేను ఉండొచ్చు ఈ భూగోళం మీద, కానీ ఇది నాకు శాశ్వతం కాదు. మరణం తర్వాత ఈ రాజమండ్రి పట్టణంలో నుండి, ఈ భూగోళం మీద నుండి నేను వేరొక లోకానికి వెళ్ళబోతున్నాను. ఆ వేరొక లోకంలో నా తండ్రితో పాటు ఉండబోతున్నాను. ఇది మనందరి విశ్వాసం. వేరొక లోకానికి నేను వెళతాను, నా తండ్రితో పాటు ఆ లోకంలో యుగయుగాలు ఉంటాను. ఈ లోకం నాకు కొద్ది కాలం మాత్రమే, ఆ లోకం శాశ్వత కాలం ఉంటుంది. అలాగే ఇక్కడ నాకు ఒక శత్రువు కూడా ఉన్నాడు, వాడు అపవాది. వాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుచు తిరుగులాడుచున్నాడు. నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి, నన్ను బోధలో నుండి వైదొలగింప చేయటానికి, నా యథార్థతను తప్పించటానికి, నన్ను నష్టపరచడానికి, దేవునికి భిన్నంగా దేవునికి విరోధంగా బ్రతికే విధమైన మనస్సును నాలో పుట్టించటానికి అపవాది నిత్య ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. వానిని నా పాదముల క్రింద చితకు తొక్కించడానికి దేవుడు సంసిద్ధుడుగా ఉన్నాడు. గనుక నాకు ఒక పోరాటం ఉంది ఇక్కడ. ఈ పోరాటాన్ని గెలుస్తూ, ఈ పోరాటాన్ని జయిస్తూ నేను ముందుకు పోవటానికి ఈ క్రీస్తు సైన్యంలో నేను కూడా ఒక్కరినయ్యాను. ఇది మనందరి విశ్వాసం. అయితే గ్రంథం ఏం చెబుతోంది అనంటే, చాలా మంది ఈరోజు క్రైస్తవులకు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రభువును నమ్ముకున్నాం కదా కష్టాలు తొలగిపోవాలి, ప్రభువును నమ్ముకున్నాం కదా శోధనలు తొలగిపోవాలి, ప్రభువును నమ్ముకున్నాం కదా ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు మన మీద కుప్పలు తెప్పలుగా వచ్చి వాళాలి, ప్రభువును నమ్ముకున్నాం కాబట్టి మేము ధనవంతులం కావాలి, ప్రభువును నమ్ముకున్నాం కాబట్టి మేము ఉన్నత స్థితికి ఎదిగిపోవాలి, ప్రభువును నమ్ముకున్నాం కాబట్టి మేము మట్టి పట్టుకుంటే బంగారం అయిపోవాలి, ప్రభువును నమ్ముకున్నాం కాబట్టి మా బంధువులందరిలో మేమే ఎక్కువ వెండి గలవారము, మేమే ఎక్కువ బంగారము గలవారముగా మారిపోవాలి, మాకే ఎక్కువ ఆస్తులు ఉండాలి, మాకే గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ వచ్చేయాలి, మాకు ఏ రోగాలు రాకూడదు, అవన్నీ వచ్చినా వెంట వెంటనే తగ్గిపోవాలి. ఇలాంటి ఒక సుఖవంతమైన, సుఖప్రదమైన, సంతోషభరితమైన జీవితాన్ని మేము కోరుకుంటున్నాం. అందుకే మేము క్రీస్తును వెంబడిస్తున్నాం అని అనుకునే సంఘాలు లాంటి సంఘాలు మన సంఘం, మన సంఘాలు కావు. ఎందుకంటే మీ ఆత్మీయ నాయకునిగా నేను ఎప్పుడు మిమ్మల్ని ఆ బోధలో పెంచలేదు,
ఎందుకు నేను మిమ్మల్ని ఆ బోధలో పెంచట్లేదు అని అంటే అపొస్తలులు ఆ బోధ బోధించలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆ బోధని ఎప్పుడు సమర్థించలేదు కాబట్టి ఆయన కేవలం ఆపద ముక్కులవాడు ఆపద బాంధవుడు అనే నామాన్ని మాత్రమే పొందుకునేవాడు కాదు కాబట్టి అలాంటి బోధ నేను బోధిస్తే ఈ రాజమండ్రి పట్టణంలో మీకంటే ఇంకా విస్తారంగా ప్రజలు వచ్చి కూర్చునే వారు ఇక్కడ అవునా కాదా మీరే ఆలోచించండి ప్రార్థన చేశారు మాకు పిల్లలు పుట్టారు అన్నయ్య గారు ప్రార్థన చేశారు మాకు రోగం తగ్గిపోయింది అన్నయ్య గారు ప్రార్థన చేశారు మా అప్పు తీరిపోయింది అన్నయ్య గారు ప్రార్థన చేశారు మా సమస్యలు తొలగిపోయాయి మాకు గడ్డలు కరిగిపోయి హాస్పిటల్కి వెళ్తే మీకు అసలు ఏ రోగం లేదు వెళ్ళిపోండి అన్నారు మా మా ఇల్లు కట్టేసుకున్నాం పెళ్లి చేసేసుకున్నాం ఉద్యోగం వచ్చేసింది వ్యాపారం బాగుంది ఇలాంటివి నాలుగు సాక్ష్యాలు నేను చెప్పించాను అనుకోండి మీరు చెప్పరా చెప్తారు ఎందుకంటే ఇలాంటి సుఖాలు ఉంటాయి కొన్నాళ్ళు ఇబ్బందులు ఉంటాయి కొన్నాళ్ళు ఆశీర్వాదాలు ఉంటాయి సో ఇవన్నీ మన జీవితంలో మిళితమై ఉంటాయి కాబట్టి కామన్గా వీటి గురించి మాట్లాడింపజేస్తుంటే జనాలకు కూడా ఇంట్రెస్ట్ పెరిగి ఓ పలానా చోట రాజమండ్రి పట్టణంలో ప్రసాద్ రెడ్డి ఆయన ఆయన వాక్యం బోధిస్తున్నారట ఆయన ముట్టుకుంటే చాలు మట్టి బంగారం అయిపోతుందట ఆయన ప్రార్థిస్తే చాలు సమస్యలు తొలగిపోతున్నాయట దయ్యాలు వెళ్ళిపోతున్నాయట రోగాలు మటుమాయమైపోతున్నాయట తప్పక ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఆయన దగ్గరికే వెళ్ళాలి అని అనుకుంటారు కానీ ప్రియులరా మోసగించి పబ్బం గడుపుకోవటానికి 60-70 ఏళ్ళే ఉన్నాయి నిత్యాగ్ని దండను అనుభవించడానికి యుగ యుగాలు ఉన్నాయి మోసగించి సుఖపడ్డానికి 60-70 ఏళ్ళు సరిపోతాయి కానీ నిత్యాగ్ని అనుభవించడానికి యుగ యుగాలు కూడా సరిపోవు శాశ్వతమైన సుఖాన్ని తాత్కాలికమైన ఆనందం కోసం విడిచిపెట్టుకుంటామా లేదా తాత్కాలికమైన సుఖాల కోసం శాశ్వతమైన దుఃఖాన్ని పొందుకుంటామా ఏ నిర్ణయం తీసుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది ఇది ఎరిగిన వాడను గనుక అలా బైబిల్ చెప్పిన వాడను గనుక ఎన్నిసార్లు నేను ఆ బైబిల్ చదువుకుంటానో నాకే తెలియదు అందుకే నేను ఇప్పుడు లెక్కలు చెప్పను కొంతమంది లెక్కలు చెప్పుకుంటారు చూసారా 20 సార్లు లేదు కానీ 50 సార్లు లేదు కానీ 100 సార్లు లేదు కానీ కొన్నింటికి లెక్కలు ఉండవండి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సమాధానం చెప్పలేని ప్రశ్న ఒకటి అడగనా మీ తరంగా సమాధానం చెప్పటం మీ తరంగా రాసిస్తాను సమాధానం చెప్పలేని ప్రశ్న అడగనా మీ జీవిత కాలంలో మీకు ఊహ తెలిసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగి ఉంటారు చెప్పండి ఎన్ని లీటర్ల నీళ్లు తాగి ఉంటారు ఇంతవరకు స్టిల్ ఇప్పటి వరకు నువ్వు పుట్టిన నాట నుండి లేదా పుట్టిన తర్వాత మన ప్రమేయం లేదు కదా ఊహ తెలిసిన నాట నుండి ఇప్పటి వరకు ఎన్ని లీటర్ల నీళ్లు మీరు తాగి ఉంటారు ప్రపంచంలో ఎవడైనా ఆన్సర్ ఇవ్వగలడా ఎవడివ్వలేడు ఎవడు ఆదాం మొదలుకొని నేటి వరకు ఎవడివ్వలేడు ఎందుకంటే ఎవడు లెక్క పెట్టుకోడు కాబట్టి లెక్క పెట్టుకుంటే ఇవ్వచ్చు పని కట్టుకుని లెక్క పెట్టుకోవాలి కొలుచుకుని దాకా లీటర్లు ఎన్ని తాగుతున్నాం సో వాడు ఇవ్వగలడేమో కానీ అంత సాహసం ఎవడు చేయడు ఇంతవరకు చేసినోడు ఎవడు ఉండడు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ప్రశ్న అడిగాను మీలో ఎవరు చెప్పలేరని కూడా ముందుగా చెప్పేశాను సో అలాగే ఎన్ని లీటర్ల నీళ్లు తాగామో ఇప్పటి వరకు మనకు ఎలాగైతే ఒక ఇన్ఫర్మేషన్ లేదో ఇన్ ద సేమ్ వే నేను ఎన్నిసార్లు బైబిల్ చదివానని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు బైబిల్ అనేది మన నిత్య జీవితంలో మన జీవితంలో ఒక భాగం అలా అనుకుంటే నేను ఎన్నిసార్లు చదివానో నాకు లెక్కలేదు ఎన్నిసార్లు దాని గురించి అధ్యయనం చేశానో నాకు లెక్కలేదు నా జీవితంలో ఇది ఒక భాగం ప్రతిరోజు బైబిల్ చదువుతూనే ఉంటాను బైబిల్ ధ్యానిస్తూనే ఉంటాను బైబిల్ని స్మరిస్తూనే ఉంటాను బైబిల్ నా కళ్ళ ముందు లేకున్నప్పుడు కూడా నా మైండ్లో బైబిల్ తిరుగుతూ ఉంటుంది నేను చదివిన వచనాలను గురించి ధ్యానిస్తూ ఉంటాను నేను చేసిన బోధన గురించి ధ్యానిస్తూ ఉంటాను ఈవెన్ నేను కారులో పోతున్నా ఏదైనా పనిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నా మైండ్లో బైబిల్ రన్ అవుతూ ఉంటుంది అది కూడా ధ్యానించడమే నా కళ్ళ ముందు ఓపెన్ అయ్యి ప్రత్యక్షంగా బైబిల్ ఉండక్కర్లా నా మైండ్లో తిరుగుతున్నటువంటి రెఫరెన్సెస్ నా మైండ్లో తిరుగుతున్నటువంటి వచనాలు వాటిలోని భావాలు
అవి ఎప్పటికప్పుడు నన్ను ఆలోచింపజేస్తూనే ఉంటాయి, నన్ను బలపరుస్తూనే ఉంటాయి, నన్ను స్థిరపరుస్తూనే ఉంటాయి. నా నోటి వెంట అది ఒక ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. అలా బైబిల్ చదివిన నేను ఎప్పటికీ ఒకటే అనుకుంటాను, తండ్రి నీకు అన్యాయం చేసే రోజంటూ నా బ్రతుకులు ఎప్పుడైనా వస్తే ఆ రోజు వచ్చే ముందు రోజు నన్ను చంపే ప్రభువా అని ప్రార్థించుకుంటాను. ఏదో రూపంలో నన్ను చంపేసి తీసుకెళ్ళిపో, అంతేగాని నీకు అన్యాయం చేసే దుస్థితి నా బ్రతుకులో ఏ రోజు రాకూడదు. నీ మాటల్ని వక్రీకరించి పబ్బం గడుపుకునే దౌర్భాగ్యపు దుస్థితి నా జీవితంలో రాకూడదు. నీ మాటలకు భిన్నంగా నీ పిల్లల్ని నడిపించేటువంటి దుస్థితి నా బ్రతుకులో ఏ రోజు రాకూడదు. ఒకవేళ ఆ రోజు వస్తుందని నీకు తెలిస్తే ముందు రోజే నన్ను చంపే ప్రభువా అని ఎన్నోసార్లు నేను ప్రార్థించుకున్నాను. నన్ను తీసుకెళ్ళిపో, ఆ స్థితిలో నన్ను తీసుకెళ్ళిపో, నన్ను ఉంచొద్దు ఇక్కడ. అది నా కమిట్మెంట్. కాబట్టి వక్రీకరించడం కానీ, తప్పు బోధలు చేయటం కానీ, జనాన్ని ఆకర్షించే బోధలు చేయటం కానీ, ఏదో విధంగా మందను నింపుకోవాలని అనుకోవటం కానీ అది నా ఉద్దేశం కాదు. ఎప్పుడు అలాంటి వాటిని ప్రోత్సహించలేదు, ప్రోత్సహించే పనులు కూడా చేయలేదు, అలాంటి బోధలు చేయలేదు. మరి ఏమిటి అసలు క్రైస్తవ సత్యం ఏంటి, వాక్య సత్యం ఏంటి, వాక్యంలో వ్రాయబడినటువంటి వాస్తవాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అన్నారు కష్టాలలో నుంచి కట్టబడింది నాయన క్రైస్తవ్యం అని చెప్పారు. కష్టాలలో నుంచి కట్టబడింది క్రైస్తవ్యం. ఎలా కష్టాలలో నుంచి క్రైస్తవ్యం కట్టబడిందంటే, క్రీస్తు కష్టాలలో నుంచి క్రైస్తవ్యానికి పునాది వేయబడింది. క్రైస్తవ్యానికి పునాది క్రీస్తు యొక్క కష్టాలు, క్రీస్తు అనుభవించిన శ్రమలు, క్రీస్తు అనుభవించిన దుఃఖం, ఆయన అనుభవించిన మనోవేదన, ఆయనకున్నటువంటి ఆత్మలను గూర్చిన భారం, మనల్ని రక్షించాలన్న తపన తాపత్రయం, దానిలో నుండి క్రైస్తవ్యానికి పునాది వేయబడింది. ఆ తర్వాత ఆయన ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో, ఆ అపోస్తలులు, వారి యొక్క శ్రమలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క కన్నీళ్ల మీద సంఘానికి పునాది వేయబడింది. వారు అనుభవించినటువంటి శోధనలు, వారు ఎదుర్కొన్నటువంటి ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, భరించటానికి కూడా వీలు లేనంత దుఃఖాలు, వాటి మీద సంఘానికి పునాది వేయబడింది. ఆ తర్వాత వారు ఎవరినైతే ఆత్మల్ని సంపాదించారో, ఈరోజు మేము ఎలాగైతే మిమ్మల్ని సంపాదించాం, అలాగే అపోస్తలులు కూడా చాలామందిని సంపాదించి ప్రభువుకు అప్పగించారు తమ బోధతో. అప్పగించిన ఆ క్రైస్తవ సంఘాలు కూడా, ఎవరినైతే అపోస్తలులు పట్టుకున్నారో వాళ్ళు కూడా కష్టాలలోనూ, కన్నీళ్లలోనూ, శ్రమలలోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందులలోనూ ఉండి ప్రభువును మహిమపరుస్తూ ఆనాడు సంఘాన్ని నిలబెట్టారు. వాళ్ళకి ఈ లోకము యోగ్యమైనది కాదు అని వ్రాయబడింది వాక్యంలో. వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వారు ఏం కోరుకున్నారు, ఏం ఆశించారు అని అంటే, తుచ్చమైన ఈ లోకంలో దేవుడేదో ఇవ్వగలడు అని వాళ్ళు నమ్మలేదు. అంత చిన్న విశ్వాసం కాదు వాళ్ళది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒక మహాలోకాన్ని మనకివ్వగలడని నమ్మారు. అంత గొప్ప విశ్వాసం వాళ్ళది. ఆయన సింహాసనం మందు నన్ను కూర్చుండబెట్టుకుంటానన్న వాగ్దానాన్ని బలంగా నమ్మారు. మరణం ఒక చిన్న మాయ లాంటిది, అలా గోడ దాటి వెళ్ళిపోయినట్టే, ఒక కల లాంటిది, రెపపాటిలో జరిగిపోద్ది మరణం. మరణానికి భయపడాల్సిన పని లేదు అనుకున్నారు. అందుకే మరణాన్ని ఏ రోజు కూడా వాళ్ళు గొప్పదిగా చూడలేదు. ధైర్యం వాళ్ళ గుండెల నిండా ఉండడానికి ప్రభు బోధ కారణం. ధైర్యం వారి నరాల్లో ప్రవహించడానికి అపోస్తలుల బోధ కారణం. ఎక్కడా మరణానికి భయపడినట్టుగా బైబిల్ గ్రంథం చెప్పదు. వాళ్ళు అంటారు కదా పైపెచ్చు, మరణం మాకు లాభమే అంటారు, చావైతే మాకు లాభమే అంటారు, చావు ద్వారానే మాకు లాభం వస్తుంది అంటారు, చావు ద్వారానే మేము లాభాన్ని పొందుకుంటాము అంటారు తప్ప చావుతో మేము నష్టపోతామని ఎక్కడ చెప్పలేదు. సో ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆయన బోధలు ఎలా ఉన్నాయి, యేసుప్రభు వారి బోధలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, మిమ్మల్ని ఆత్మీయంగా ఒక మెట్టెక్కించేటువంటి సందేశం ఇది. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అర్థమవుతుందా? క్రీస్తు యేసునందు చెప్పండి సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు.
వాక్యం తిమోతి పత్రికలో చెప్తున్నారు పౌలు గారు తిమోతికి రాసిన లేఖలో. నాయన నువ్వు క్రీస్తు యేసులో సద్భక్తితో బ్రతకాలనుకుంటే హింస పొందుకుంటావు, హింసలు వస్తాయి. ఆ హింస పంటి బిగువున భరిస్తూ ఆ హింసలో కూడా ఆనందాన్ని అనుభవిస్తూ అది ఎలా ఉండాలి, ఆ ఆనందం ఎలా ఉండాలి అని అంటే దానికి ఒక చిన్న పోలిక చెప్తానండి మీకు. ఇక్కడ ఎంతోమంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, మీరందరూ బిడ్డల్ని కన్నవారే, అందుకే మీరు తల్లులయ్యారు. మనము అమ్మ కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు హాయిగా హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తాయా? ఎలా గడుస్తాయి 9 నెలలు? అది మీకు మాత్రమే తెలుసు, మేము చెప్పుకోవడానికి పనికి వస్తాం తప్ప అది మా అనుభవాలలో లేని విషయం. మీరు చెప్పగా విన్నవి, మీరు ఆ ప్రయాస అనుభవిస్తుండగా చూసినవి మేము చెప్పగలం తప్ప మా కళ్ళతో మేము ఎప్పుడూ అంటే మా జీవితాల్లో అది అనుభవపూర్వకమైనటువంటి పాఠం కాదు. అందుకే అక్క చెల్లెమ్మలు చక్కగా వాటి గురించి చెప్పగలరు. ఎందుకు చెప్పగలరంటే ఆ ప్రసవ వేదన వాళ్ళే అనుభవించారు. అంత వేదనలో ఆ ప్రసవ వేదనలో ఏదో ఒక తెలియని నిరీక్షణ వాళ్ళలో ఉంది, ఏదో తెలియని సంతోషం వాళ్ళలో ఉంది, ఏదో తెలియని ఆనందం వాళ్ళలో ఉంది. ఆ ఆనందం ఆ సంతోషం ఏమిటి అని అంటే వారి గర్భాల గుండా రాబోతున్నటువంటి బిడ్డలు. ఆ గర్భం గుండా బయటికి రాబోతున్నటువంటి ఆ బిడ్డ కొరకు ఎంతటి ప్రసవ వేదనైనా భరించేశారు, ఎంతటి దుఃఖాన్నైనా భరించేశారు పంటి బిగువున. ఓర్పుతో ఉన్నారు, ఓర్పుతో ఉన్నారు, సహనంతో ఉన్నారు. ఆ ఓర్పు ఆ సహనం లేకపోతే భూమి మీద జీవమే ఉండదు. అందుకే అన్నాడు ఆ అబ్బతో మాట్లాడుతూ, నీవు జీవము గల ప్రతివానికి తల్లివి అన్నాడు. దురదృష్టం కొద్దీ మన సమాజంలో స్త్రీని ఒక ఆట వస్తువు కింద, ఒక కోరికలు తీర్చే వస్తువు కింద, ఒక వండి పెట్టే వస్తువు కింద మార్చేశారు. కానీ దౌర్భాగ్యులు పూర్వకాలం అయితే ఇంకా దారుణం, స్త్రీని చాలా చిన్నచూపు చూసేవారు. స్త్రీకి విలువ లేదు, స్త్రీకి మాట్లాడే హక్కు లేదు, స్త్రీకి పరిపాలించే హక్కు లేదు, స్త్రీకి ఎలాంటి గౌరవం లభించేది కాదు. కేవలం వంటింటి కుందేలు, వండడం, పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, కనడం, అంతే మీ బాధ్యత. భర్త కోరిక కలిగితే కోరిక తీర్చడం, మీకు నొప్పిగా ఉన్నా, మీకు బాధగా ఉన్నా, మీకు ఒంట్లో బాగోకపోయినా అవన్నీ వాళ్ళకి అనవసరం. భర్త కోరిక కలిగినప్పుడు భార్య కోరిక తీర్చాలి, భర్తకు ఆకలిస్తే వండి పెట్టాలి, పిల్లల్ని కనిపెట్టాలి, వంశాన్ని నిలబెట్టాలి, పొద్దునే అందరికంటే ముందు నిద్ర లేవాలి, రాత్రి అందరికంటే లేటుగా పడుకోవాలి, ఇంటి పనులన్నీ తానే చేయాలి, వంట పనులన్నీ తానే చేయాలి, అన్ని పనులు తానే చూసుకోవాలి, ఒక బానిసలా బతికి చచ్చిపోవాలి. మీకంటూ ఏ కోరికలు ఉండవు, మీ కోరికలన్నీ మీ భర్తే తీరుస్తాడు. మీకు ఏమైనా కావాలంటే మీ భర్తతోనే మాట్లాడుకోవాలి, అది మంచి అయినా చెడ్డైనా, అది మంచి అయినా సరే మీ భర్త వద్దంటే మానేయాలి. ఇలాంటి ఒక బానిసల్లాగా ఆడవాళ్ళని చూశారు తప్ప వీటన్నిటికంటే ముందు అసలు వాళ్లే లేకపోతే మనం ఎక్కడున్నామనే విషయాన్ని మర్చిపోయారు. వాళ్లే లేకపోతే మనం ఎక్కడున్నామన్న విషయాన్ని మర్చిపోయారు. మా అమ్మ లేకపోతే నేను ఎక్కడున్నాను అన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటే అమ్మ మీదే కాదు ఆడవాళ్ళ మీద కూడా గౌరవం పెరిగిపోద్ది. మా అమ్మ అంతలే, అసలు మా నాన్న వల్లే నేను పుట్టాను అనుకున్నప్పుడు అమ్మ మీద కాదు కదా ఆడవాళ్ళు ఎవరి మీద గౌరవం పెరగదు. గుర్తుపెట్టుకోండి, కేవలం నాన్న వల్ల మాత్రమే పిల్లలు పుట్టరు, అమ్మ కూడా సహకరించాలి, అమ్మ అండంతో ఫలదీకరణం చెందాలి. ఇది అర్థమైన నాడు నాన్న కష్టం ఎక్కువ, అమ్మ కష్టం ఎక్కువ మనల్ని కనడం విషయంలో అని ఆలోచిస్తే నో డౌట్ ఎట్ ఆల్ అమ్మ కష్టమే ఎక్కువ. నాన్నకి అసలు కష్టమే లేదు మనల్ని కనడం విషయంలో, కష్టం లేదు అసలు. అది ప్రతి తండ్రి ఒప్పుకొని తీరాలి. ఎవరైనా సరే నువ్వేం కష్టపడ్డావయ్యో నీ బిడ్డను కనడానికంటే ఏం లేదు, ఏం లేదు. గట్టిగా మాట్లాడితే ఆయన హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆయన సుఖపడ్డాడు నిజాలు మాట్లాడుకుంటే. సో కష్టం అంతా ఎవరిదంటే అమ్మదే. అలాంటి కష్టాన్ని తీసుకుని 9 నెలల పాటు ఆ బాధ భరించి, ప్రసవ వేదన భరించి మన అమ్మ మనకు జన్మనిచ్చింది. ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం మా అమ్మ. మన అమ్మ అంత గొప్పది తల్లి. ఈరోజు కూడా ఆ తల్లి నేను ఈ బిడ్డకు జన్మనిచ్చినందుకు బాధపడుతున్నానని అనుకోదు, ఈ బిడ్డను కన్నందుకు ఏడుస్తున్నానని అనుకోదు,
ఓర్చుకుంది. ఓర్పులో సహనంలో ఆ ఆనందాన్ని ఈరోజు తర్వాత బతుకున్నంతకాలం అనుభవిస్తుంది. ప్రసవ వేదన ఒక్కరోజే, ఆ కష్టం ఆ 9 నెలలే, కానీ జీవితాంతం బిడ్డతో సంతోషిస్తోంది, బిడ్డతో ఆనందిస్తోంది. ఇది మీకు బాగా అర్థమైతే దేవునిలో శ్రమ కానివ్వండి, దేవునిలో హింస కానివ్వండి, దేవునిలో కష్టాలు కానివ్వండి, దేవునిలో ఉండగా వచ్చిన శోధనలు కానివ్వండి, అవి శాశ్వత కాలం ఉండవు, కొంతకాలమే. బిడ్డను కన్న తర్వాత తల్లి ఏ విధంగా అయితే ప్రసవ వేదన గురించి మర్చిపోతుందో, అలాగే మనం కూడా మరణంతో ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలన్నీ మర్చిపోతాం, బాధలన్నీ మర్చిపోతాం, ఆనందకరమైన లోకానికి వెళ్ళిపోతాం, సంతోషకరమైన లోకానికి వెళ్ళిపోతాం. యుగ యుగాలు కన్ను మూస్తే చాలు, అక్కడ ఆనందమే ఉంది, సంతోషమే ఉంది, అక్కడ ఉన్నటువంటి ఆ మధురానుభూతి అనుభవిస్తే తప్ప తెలియనిది. అందుకే భక్తులు మాట్లాడుతున్నారు, ముందుగా క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు, నిందిస్తారు. నిందలు ఎవరికైనా హ్యాపీగా ఉంటాయా, ఉంటాయా, ఉండవండి. నిందలు హ్యాపీగా ఉండే విధంగా మన మైండ్ ట్యూన్ చేయబడలా. నిందలంటే అందరికీ భయం. నిందించి హింసలు హ్యాపీగా ఉంటాయా, నిజంగా హింసల్లో ఆనందించగలవా? హింస కలుగుతున్నప్పుడు ఎవరికైనా హ్యాపీనెస్ వస్తుందా, హింస కలుగుతున్నప్పుడు ఎవరికైనా సంతోషం అనిపిస్తుందా? అనిపించదు కదా. నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. చెడ్డ మాటలే మీ మీద పలుకుతున్నప్పుడు, మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు, మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు, మీ గురించి అబద్ధాలు మాట్లాడుతూ ప్రచురం చేస్తున్నప్పుడు, మిమ్మల్ని గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, ఎందరో మీ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మిమ్మల్ని హేళన చేస్తున్నప్పుడు, గేలి చేస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, మీ గురించి వీడియోలు పెడుతున్నప్పుడు, అప్పుడు ఏం చేయాలంటే మీరు మీరు ధన్యులు, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ప్రసవ వేదనంతా భరించండి, బిడ్డ పుట్టాక మీకు అసలు సంతోషం ఉంటుంది. ఇది మీకు బాగా అర్థమైతే ఈ జీవితకాలంలో మీకు వచ్చే హింసలు, శోధనలు, శ్రమలు అన్నీ భరించండి, నిందలు భరించండి, అవమానాలు భరించండి, నిత్య జీవితంలో మీకు గొప్ప ఆనందం ఉంటుంది. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమైపోతుంది, మీ ఫలము అధికమైపోతుంది. ఎక్కడ? ఈ లోకంలో కాదు. ఏ లోకంలో? పరలోకంలో. అసలు క్రైస్తవ విశ్వాసంలో పరలోకం ఉందా అని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. కొంతమంది సాక్ష్యాలు వింటుంటే పరలోకమును గూర్చినటువంటి భావజాలం వారి జీవితాల్లో ఉందా అనిపిస్తుంది ఎప్పుడు. ఎందుకంటే లోకం చుట్టూ తిరుగుతూ ఉంటారు, లోక సంబంధమైన విషయాల గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. పైన ఉన్న వాటిని వెతకండి, దేవుడు చెప్పినా పైన ఉన్న వాటిని వెతకరు. కేవలం ఎక్కడెక్కడ విషయాలు మాత్రమే, ఎక్కడెక్కడ సంగతులు మాత్రమే మాట్లాడుతూ బ్రతుకుతుంటారు. కానీ ప్రభు అన్నారు, నాయన మీరు తల్లుల్లా మారండి, సంఘమాను ఒక తల్లిలా మారాలి. తల్లి ఎలాగైతే బిడ్డ కోసం ప్రసవవేదన పడుతుందో, మీరు కూడా ఆత్మల కోసం ప్రసవవేదన పడాలి. గలతి పత్రికలో పౌలు దాన్ని రుజువు చేసి చూపించాడు, రుజువు చేసి మాట్లాడాడు గలతి పత్రికలో పౌలు గారు. చూడండి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక, మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథంలో పౌలు గారు నేను చెప్తున్నటువంటి విషయాన్ని ఎంత స్పష్టంగా రుజువు చేసి మాట్లాడారో చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు. అంటే ఆల్రెడీ ఒకసారి అయిపోయిందనే కదా అర్థం. మళ్ళీ నాకంటే రెండోసారి అండి, ఇదే బిడ్డను రెండోసారి కనాలి. ఎందుకంటే ఒకసారి కన్నాడు, బాగానే ఉన్నాడు, మరలా లోకంలో కలిసిపోయాడు. మరలా ఏదో దుర్బోధ వాళ్ళని మింగేసింది, మరలా ఏదో అబద్ధ బోధ వాళ్ళని మింగేసింది, మరలా ఏదో తప్పు బోధలోనికి వాళ్ళు అడుగుపెట్టేశారు. అందుకని అన్నాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటే ఆత్మల సంపాదన కొరకు ప్రసవ వేదన భరించండి. ఊరికే కొరడాలతో దెబ్బలు తిన్నారా అపొస్తలులు? ఎవరికైనా ఇష్టమా కొరడాలతో కొట్టించుకోవడం? ఎవరికైనా ఇష్టమా రాళ్లతో దెబ్బలు తినడం?
ఎవరికైనా ఇష్టమా రంపాలతో కోయబడ్డం? అది ఏమైనా బాగుంటుందా? కొండలలో గుహలలో సంచరించడం, ఇళ్ళు వాకిలి వదిలేసి అడవులు బాట పట్టడం అడవుల్లో ఉండగలమా? అడవుల్లో ఉండగలమా? అస్తవ్యస్తమైన అడవిలో బతకడం అంత ఈజీనా? చాలా కష్టం. సో అయినా కూడా వాటన్నిటికీ తెగించారంటే ప్రభువులో రాబోతున్న నిత్యానందం కోసం. తల్లి ఎలాగైతే బిడ్డను చూసి తన బాధ మరిచిపోతుందో, బిడ్డ పుట్టిన తర్వాత ఆ వేదనంతా ఎలాగైతే తల్లి మరిచిపోతుందో, లోకంలో ఒకని జన్మించిన తర్వాత వాడిని కన్నానన్న ఒక్క ఆలోచనతో ఆ వేదన ఎలాగైతే మరిచిపోతుందో, మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయానికి ఇక్కడున్న వేదనంతా మరిచిపోతాం. కనుక ప్రభు అన్నారు, మీరు హింసలు ఎదుర్కోవటానికి రెడీగా ఉండండి, కష్టాలు ఎదురైనా రెడీగా ఉండండి, శోధన ఎదురైనా రెడీగా ఉండండి. ఆ శోధనల్లో కూడా ప్రభువునందు ఏమని చేయాలి? ఆనందించండి, ప్రభువులో ఆనందించండి. అలాంటి కమిట్మెంట్తో రండి ప్రభువులోకి. కానీ ఈరోజు బోధ ఏం మార్చేశారో తెలుసా? ప్రభువుని నమ్ముకోండి అన్ని సుఖాలే అని పిలుస్తున్నారు, ప్రభువుని నమ్ముకోండి అన్ని ఆనందాలే అని పిలుస్తున్నారు, ప్రభువుని నమ్ముకోండి కష్టాలు తొలగిపోతాయని పిలుస్తున్నారు, ప్రభువుని నమ్ముకోండి మీ వేదనలన్నీ మీ దుఃఖదినములు సమాప్తములవుతాయట. చెప్తున్నారు లేదా? లక్ష మంది వస్తున్నారట హైదరాబాద్లో ఈ కలవరికి. అతగాడు చెప్పేది ఒకటే, ప్రభువును నమ్మండి మీ దుఃఖ దినాలు ఏమైపోతాయి? సమాప్తాలు అయిపోతాయి. బైబిల్ అలా చెప్పిందా? ప్రభువును నమ్మిన తర్వాత మీకు దుఃఖ దినాలు స్టార్ట్ అవుతాయని చెప్పిందా? సమాప్తాలు అయిపోతాయని చెప్పిందా? కదా. క్రొత్త నిబంధన బోధకు వ్యతిరేకం ఈ దుర్బోధ. ఈ కలవరి సతీష్ కుమార్ చేసే దుర్బోధ క్రొత్త నిబంధన బోధకు వ్యతిరేకం. మీ దుఃఖ దినములు సమాప్తములైపోతాయని చెప్పలేదే. అక్కడతో అంతా క్లోజ్ అయిపోద్ది, మీరు హ్యాపీగా ఉంటారు. అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల అయితే రండి, మీకు అన్ని సుఖాలే అని బైబిల్ బోధించలేదు. అది దుర్బోధది. నా నిమిత్తం జనులు మిమ్మను హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయండి, ఆనందించండి. అప్పుడు పరలోకమందు మీ ఫలము అధిక మగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు. ఇప్పుడు దుఃఖం వస్తుందా? దుఃఖ దినాలు సమాప్తం అవుతాయా? కదా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురా? లేకపోతే హింస సమాప్తం అవుతుందా? కదా. మరి క్రైస్తవులకు తెలివి లేదంటారా? ఈ లక్ష మంది బుర్రలేని గొర్రెలు అంటారా? ఏమైంది వాళ్ళకి? చదవరా బైబిలు? ఏది బోధిస్తే అది తలాడిస్తూ వినేసి వెళ్ళిపోవడమేనా? గ్రంథంలో ఏముంది, వాళ్ళు ఏం బోధిస్తున్నారు? ఎందుకంటే ప్రభు చెప్పారు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును, వారు మందను కనికరించరు అని పౌలు గారి ద్వారా ప్రభు చెప్పారు, రాయించారు. సత్యాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించాలి, కానీ కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చునని చెప్పారు. గ్రంథం సెలవిస్తోంది జాగ్రత్తగా ఉండమని. అపవాది సాతాను తానే వెలుగుతో వేషం ధరిస్తున్నాడు, కనుక దొంగ అపోస్తలు మోసగాండ్రకు పనివారు వస్తారని గ్రంథం సెలవిచ్చింది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనే వివేకం, విజ్ఞత క్రైస్తవ్యంలో కొరవడిందా? వారికి తెలియట్లేదా? వారు చదవట్లేదా? అసలు వాక్యాన్ని ఎలా అంగీకరించారో ప్రారంభ శతాబ్దపు ప్రజలు మనం చూస్తే, తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1:6 ఒకసారి చదువుదామా? తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1:6 ఒకసారి చదువుదామా? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతోనట ఎప్పుడట గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించారట. ఎందులో అంగీకరించారట వాళ్ళు వాక్యాన్ని? గొప్ప ఉపద్రవంలో వాక్యం అంగీకరించారట. గొప్ప ఉపద్రవం సంభవించినప్పుడు ఎవరైనా వాక్యం అంగీకరిస్తారా అంటే, ఎస్, దట్ ఈస్ ఫెయిత్, రియల్ ఫెయిత్. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి మనం. ఎందుకు కల్పిత బోధలు? ఇది ఏమైనా శాశ్వతమా? ఎవరి మెప్పు కావాలి మనకి? ఎవరి మెప్పు కావాలి అంటే, ఈ లోకంలో ఏదో సంపాదించడం కోసం, ఈ లోకంలో ఏదో పోగు చేసుకోవడం కోసం నేను అబద్ధాన్ని చెబితే ఆ అబద్ధం నన్నే తినేస్తుంది, ఆ అబద్ధం నన్నే మోసం చేస్తుంది. ఒకడు ఒడిలో నిప్పు నుంచుకుని ఎడలా కాలకుండునా అన్నట్టు మనం అబద్ధాన్ని ఒడిలో పెట్టు తిరిగితే, అబద్ధాన్ని గుండెల్లో పెట్టు తిరిగితే అది ఏదో రోజు మనల్ని దహించేస్తుంది, అదేదో రోజు మనల్ని నాశనం చేస్తుంది. అందుకే ఇప్పుడు దేవుని పేరుతో అబద్ధాలు చెప్పకూడదు, దేవుని పేరుతో మోసాలు చేయకూడదు, తప్పది.
దేవుని వాక్యాన్ని వక్రీకరించి అబద్ధంగా బోధించి విశ్వాసుల జీవితాలతో ఆటలాడకూడదు. అది దేవుడు హర్షించడు, దేవుడు ఆ విషయంలో సంతోషించడు, దేవుడు ఆ విషయమే ఆనందించేవాడు కాడు. కాబట్టి ఎప్పుడు అలాంటి పాపాన్ని మూటగట్టుకోకూడదు. బోధకులారా, మీరు మరి కఠినమైన తీర్పు పొందుదురని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. మరి అలాంటప్పుడు మనం నోటుకొచ్చిందల్లా మాట్లాడేస్తే, నోటుకొచ్చిందల్లా చెప్పేస్తే దానివల్ల నష్టపోయేది మనమే. ఎప్పుడు అలా చెప్పకూడదు. సో సందర్భాలు మనం జాగ్రత్తగా గమనిస్తుంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి అన్నాడు. చూసారా, గొప్ప ఉపద్రవంలో అంగీకరించారట వాక్యాన్ని. మరొక సందర్భాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు పత్రిక 2వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 2వ వచనం ఒకసారి చూడండి, ఏం రాయబడుతుంది అక్కడ. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుందట? ఓర్పును పుట్టించునని ఎరిగి. పరీక్ష జరుగుతుందట మన విశ్వాసానికి. నువ్వు ఉంటావా ఉండవా, నువ్వు నిలబడతావా నిలబడవా, పరీక్ష. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్కి, ఇంటర్కి, డిగ్రీకి, ఎగ్జామ్స్కి పరీక్షలు జరుగుతున్నప్పుడు, ఉద్యోగాలకి పరీక్షలు జరుగుతున్నప్పుడు, పోటీ పరీక్షలు, పరలోకానికి పరీక్ష ఉండదా? ఈ లోక సంబంధమైన వాటికే పరీక్షలు ఉన్నాయి. పరీక్ష లేకుండా ఎవరికేం దక్కట్లేదు, పరీక్ష లేకుండా ఎవరికేం ఇవ్వట్లేదు. అందుకే పరీక్షలు, విద్యార్థులు ఓ పరీక్షలు పరీక్షలు పరీక్షలు, ప్రిపరేషన్లు, చదవటాలు. అమ్మో, ఒక జీవితంలో 25 ఏళ్ళు పెట్టుబడిగా పెడితే తప్ప ఒక ఉద్యోగం వచ్చి అవ్వట్లేదు. అంతేనా? మన జీవితంలో ఎంత పెట్టుబడి పెట్టాలి ఉద్యోగం రావడానికి? దాదాపు 25 ఏళ్ళు పెట్టుబడిగా పెట్టేయాలి, లేదా 23 ఏళ్ళు పెట్టుబడిగా పెట్టేయాలి. అలా 23 ఏళ్ళ పెట్టుబడితో మనకేమొస్తుంది? ఒక ఉద్యోగం వస్తుంది, ఇంకొక 25 ఏళ్ళు బతకడానికి అంతే. అంటే సగం కాలం బతకడానికి సగం కాలాన్ని వెచ్చించేసాం, అంతేనా? దాదాపు 50కి వచ్చేసరికి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు దగ్గర దగ్గర. ఇంకో 4 ఏళ్ళు, మా 3 ఏళ్ళు, 5 ఏళ్ళు పొడిగించొచ్చు. మొత్తం మీద సగం జీవితం కోసం, సగం జీవితాన్ని ఏం చేసాం? పెట్టుబడిగా పెట్టాం. మరి యుగయుగాల జీవితం కోసం ఎంత పెట్టుబడి కావాలి? అన్ని పరీక్షలు కావాలి. అది ఆలోచించమా మనం? మనం ఏదో కింది ముఖం చూసే పందిపిల్లలాగా పైకి చూడమా? ఆ జంతువుకు ఉన్న లక్షణం ఏంటంటే అస్సలు పైకి చూడదట. దాని గొడవ అంతా ఎంతసేపు ఎక్కడట? కిందేనట. అందుకే ఎప్పుడు పంది తలెత్తి పైకి చూసిన దాఖలాలు మీ జీవితంలో ఉన్నాయా? ఇంటర్నెట్లో కూడా అలాంటి ఇమేజెస్ ఉండవు. అది పైకి ఎప్పుడు చూద్ది అంటే చచ్చేటప్పుడు చూద్ది, ఎందుకంటే తిరగేసి కొడతారు దాన్ని. తిరగేసి కొట్టి చంపేస్తారు కాబట్టి చచ్చేటప్పుడే పైకి చూస్తుంది అది. లేకపోతే దాన్ని కర్ర కట్టి మోసుకెళ్ళిపోతుంటారు ఈ పందులోళ్ళు కొట్టి చంపేయడానికి. అప్పుడు కూడా 4 కాళ్ళు కర్ర కట్టి తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు ఓహో ఆకాశం ఎలా ఉంటుందో అనుకుంటుంది. అప్పటి వరకు ఆకాశం ఎలా ఉంటుందో పందిపిల్లకి తెలియనట్టు మన జీవితాల్లో కూడా ఎలా మారిపోయారంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది భూ సంబంధమైనవి కాదురా నాయన, పైన ఉన్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, మీరు పైన ఉన్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి ఎందు మనస్సు పెట్టకుడి అని చెప్పినా కూడా పందిపిల్లల మాదిరి మనం, మన చూపులన్నీ ఎప్పుడున్నాయి? ఎక్కడున్నాయి? కిందికే ఉన్నాయి తప్ప పైకి వెళ్ళట్లా. ఇంకా పైకి ఎప్పుడు వెళ్తామంటే మనం కూడా పాడెక్కాకనే పైకి చూస్తాం అన్నమాట పంది మాదిరి. అంతే కదా, మరి అప్పుడు కూడా 2 బొట్నీళ్ళు కట్టేసి అలాగే పెడతారు పాడి మీద చాలామందిని. ఎందుకు మరి పారిపోతాడని ఏంటో బొట్నీళ్ళు కట్టేస్తారు. 2 బొట్నీళ్ళు కట్టేసి చక్కగా పాడి మీద పడుకోబెట్టి బరువుగా 4 దండలు వేసేసి మీద చిల్లర బొత్తుకు బతికేవరో చిల్లరోడా అని చిల్లర చల్లుకుంటూ, బాగానే పోయేవరా బరువులు పొందిన డప్పు కొట్టుకుంటూ హాయిగా మోసుకుంటూ పోయి గోతులు పడేసి అంత మట్టి మీద వేసేస్తారు. ఇంకా అయిపోయింది అంతే నీ జీవితం. మోయలేని బరువు పెట్టి మట్టి అయిపోయింది. అప్పుడు చూస్తాం పైకి, అంతేనా? కనబడద్దిట్టేమైనా? ఇంకేం చూస్తావు? గుడ్డ అయిపోయింది, కళ్ళు మూసిపోయాయి, కళ్ళు మూతలు పడిపోయాయి, నువ్వే కన్ను మూసావు. ఇంకా చూసేందుకు ఏమీ లేదు, జస్ట్ పైకి ఉంటావు అంతే అలాగా. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం కూడా నేర్చుకోవట్లేదు, అది బాధ. చిన్న జీవితం కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు, అతిపెద్ద జీవితాన్ని మాత్రం దృష్టిలోకి తీసుకోవట్లేదు.
చిన్నదాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు, అతి పెద్ద దాని మీద అసలు కాన్సన్ట్రేషనే లేదు. అందుకే ఈ బోధ తలకెక్కదు. చూడండి అక్కడ ఏమంటాడంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, నానా విధములైన శోధనలలో మీరు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఏంటది మహానందం అనుకోండి, విచిత్రంగా లేదండి బోధ? దుఃఖదినములు సమాప్తములగునంటే అది మనకు అలవాటైపోయిన బోధ. కానీ ఈ బోధలు ఏమంటున్నాడు, దుఃఖదినములు సమాప్తములు కాదు నాయన, నువ్వు ప్రభువుని నమ్మిన తర్వాత దుఃఖదినములు స్టార్ట్ అవుతుంటాయి, వాటిని ఓర్చుకో, భరించు, పరీక్షలో గెలువు, సాతానుతో పోరాడు, యుద్ధం చెయ్యి, ఉన్నతంగా నిలబడు, ప్రభు నామాన్ని మహిమపరచు. అర్థమైందా? ఇది సత్య సంబంధమైన బోధ. ఇంకా చూస్తే మరొక మాట, పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక 4:12 ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న ప్రారంభ శతాబ్దంలో ఎన్నో శ్రమలు శోధనలు కలిగే వాళ్ళకి నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవ్యాన్ని ఓచకోత కోసేశాడు. చాలా బాధలు, చాలా శ్రమలు. అదే మత్తయి 24 చెప్తాడు ప్రభు, అది విశ్రాంతి దినమును సంభవింపకుండవలనని ప్రార్థించండి, యోధయలో ఉండి వారు కొండలకు పారిపోవాలి. యోధయలు అన్నాడు, అందుకే పర్టికులర్ ప్రాంతాన్ని మెన్షన్ చేశాడు, రాజమండ్రిలో అనలేదు. ఎక్కడన్నాడు? యోధయలో. అంటే ఆ శోధన అక్కడ సంభవించింది కాబట్టి ప్రారంభ శతాబ్దంలో. సో దాని గురించి ఇక్కడ పేతురుగారు మెన్షన్ చేస్తే అంటారు, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న, అప్పటికే కలుగుతున్నాయట, జరుగుతుంది వర్క్ మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో మీరు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, బిడ్డ పుట్టినప్పుడు మహానందముతో సంతోషించినట్టు, క్రీస్తు శ్రమలలో ప్రసవ వేదనలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. మీకు అర్థం కావాలని ఆ ఎగ్జాంపుల్తో మిక్స్ చేసి చెప్తున్నాను. తల్లి ఎలాగైతే బిడ్డ లోకమందు ఒక బిడ్డ జన్మించగానే ఆ బిడ్డను చూసి బాధ మరిచిపోతుందో, ఇప్పుడు మీకు ఎవరికైనా ప్రసవ వేదన గుర్తుందా? ఏది గుర్తుండదు. మరి ఏం గుర్తుంటుంది? పాప బోసి నవ్వులు, బాబు ముసిముసి నవ్వులు, ఆ చిన్ని చిన్ని కేరింతలు, ఆ చిట్టి పుట్టి చేతులతో మిమ్మల్ని తాకిన సందర్భాలు, మీకు ముద్దులు ఇచ్చిన సందర్భాలు, మీరు హత్తుకున్న సందర్భాలు, అవే గుర్తుంటాయి తప్ప, ఇటు కడుపులో ఉండగా నేను ఎంత బాధపడ్డానో, ఈ దుర్మార్గుడు నేను ఎంత బాధ పెట్టాడో, ఈ దుర్మార్గురాలు నేను ఎంత బాధ పెట్టిందో అని ఏ తల్లైనా అంటదా? అందండి. అలా అంటే అమ్మ ఎందుకు అవుతుంది? అలా అంద కాబట్టి మనకేమైంది? అమ్మ తీయగా ఉంటుంది. నిజమే పదం అది. నాన్న కంటే కూడా తీయనైన పదం ఏది? అమ్మే. అందుకే మనకు అమ్మ అయింది, రైట్? అందుకే దేవుడు అంటాడు ఇక్కడ, అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకండి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. నేను కూడా సిలువు నెక్కుతున్నాను, నన్ను కూడా కొరడాలతో కొడుతున్నారు, నన్ను నాకు ముళ్ళ కిరీటం పెడుతున్నారు, నా మీద ఉమ్మి వేస్తున్నారు, అనేంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపియగు ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అన్నాడు. మహిమాస్వరూపియగు ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడు కూడా, క్రైస్తవుల్లో ఎవడు కూడా ఒక నరహంతకుడుగానో, ఒక దొంగగానో, ఒక దుర్మార్గుడుగానో, లేకపోతే ఒక పరుల జోలికి పోవాడుగానో బాధ అనుభవించడం కరెక్ట్ కాదు, అది తగదు. మరి ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల దుఃఖదినములు సమాప్తములగును కాదు. అది అసలు దుర్బోధ అంటున్నాను, అందుకే అది బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల వాడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుణ్ణి మహిమపరచాలట. చూసారా? శోధన కలిగినప్పుడు ఆనందంతో గంతులు వేయమంటున్నాడు, శ్రమలలో దేవుణ్ణి స్తుతించమంటున్నాడు, కష్టాలలో కన్నీళ్లలో దేవుణ్ణి గణపరచమంటున్నాడు.
అలాంటి స్థితిలో ప్రయాణం చేస్తూ పరలోకాన్ని చేరుకోమంటున్నాడు. ఆ పరలోకంలో ఏడుపు లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు, శోధన లేదు, వేదన లేదు. పాట పాడుకుంటాం కదా, ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసులో నిత్యానందం. పాత పాట, హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరేదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం, క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరేదం. భక్తులు భావజాలం వేరు, అక్కడికి పోతాం. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, యుగయుగాలు నా తండ్రితో ఆనందమే. ఇక్కడున్నంతకాలం సాతాన్ నన్ను శోధిస్తాడు, నేను గెలవాలి. ఇక్కడున్నంతకాలం సాతాన్ నన్ను బాధిస్తాడు, నేను ఓర్చుకోవాలి, నేను గెలవాలి. అయినా తండ్రి పనిచేయాలి, అయినా సువార్త పనిలో వాడబడాలి. అదే నాకు శాశ్వతం, అదే నాకు భారం, భారభరితమైన దేవుని పని. నేను ఆయన పనిలో పాలిభాగస్తుణ్ణి, పాలిభాగస్తురాలని కావాలి. ఆయన నామ ఘనత కొరకు నేను ఒక సాధనంగా ఈ కట్టె వాడబడాలి. మట్టిలోకి పోయేంత వరకు ఈ కట్టె ఆయన పనుల్లో పాలిభాగాన్ని తీసుకోవాలి. అలాంటి ఒక మంచి కమిట్మెంట్ ఉండాలి మనందరికీ. అంతేగాని సుఖాలు 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 అంటే మరి ఎలా? విశ్వాసాన్ని పరీక్షించటం, ఆ పరీక్షలో గెలవడం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నిత్య జీవయాత్రలో, పరలోకపు యాత్రలో మనమందరం బాటసారులం, యాత్రికులం. ఏదైనా కానివ్వండి, ఏమైనా రానివ్వండి, కష్టాలైనా కన్నీళ్ళైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ప్రభు కొరకు మాత్రమే నిలబడండి. ప్రభు పరిచర్యలో కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించండి. ప్రభు పరిచర్యలో బాధ్యతాయుతమైన జీవితాలు కలిగి ముందుకు కొనసాగండి. ఆయన పని మనకి శిరోధార్యం, అది మన బాధ్యత, దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన కుటుంబాలు కాదు మనకు ముఖ్యం. నా తండ్రి కంటే, తల్లి కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, భర్త కంటే, భార్య కంటే కూడా ఎవరు ఎక్కువ? ప్రభువే ఎక్కువ. చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు. ఇక మనకి ధనం గొప్పదా? కాదు. ఆస్తి గొప్పదా? కాదు. అంతస్తు గొప్పదా? ప్రాణమే గొప్పది కాదు. ప్రభువు ముందు ఏదైనా దిగదుడిపే, అన్నిటికంటే ప్రభు ఎక్కువ. నేను ప్రభు కోసం ఏదైనా చేస్తాను, ప్రభు కోసం ఏదైనా ఇస్తాను, చివరికి ప్రాణమైనా ఇస్తాను. ప్రభు కొరకు నన్ను నేనే సమర్పించుకుంటాను అనే మంచి భావజాలం, ఆయన పనిలో యథార్థత, నిబద్ధత, ఆయన పని కొరకు సంసిద్ధత, ఆ నిత్య జీవం కొరకు పరుగులెత్తే హృదయం, ఆ స్వభావం మనందరిలో ఉండాలి. ప్రియులారా, మనందరిలో ఉండాలి. అప్పుడే దేవుని నామ ఘనత కొరకు ఈ భూమి మీద ఉన్న ఒక జీవము గల దేవుని సజీవమైన మందిరంగా నువ్వు వాడబడతావు. నువ్వే ఒక మందిరాన్ని అవుతావు. అర్థమవుతుందా? కాబట్టి ఈ విశ్వాసయాత్రలో శోధనలు రాని, బాధలు రాని, వేదనలు రాని, ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలు, అవన్నీ నాకు మహిమకరములే, అవన్నీ నాకు దీవెనకరములే. అలాంటి ధన్యతలో నన్ను వాడుకో తండ్రి అని వేడుకుందాం. తలలు వంచండి, ప్రార్థిద్దాం. సర్వకృపానిధి కనికరం గల మా దేవ, కృపగల మా ప్రభు, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభు మమ్మల్ని వాడుకోండి, మీ సేవార్థమై బలముగా వెనుదిరగని యోధులుగా, అలుపెరగని యోధులుగా మమ్మల్ని నడిపించండి. మా పాదాలు లేడి పిల్లల వలె గంతులు వేయునట్లుగా ప్రభు, ఆ శోధనలైనా వేదనలైనా హింసలైనా ఇరుకులైనా మీ శక్తితో మీ బలముతో వాటిని ఎదుర్కొనున్నట్లు మహిమాస్వరూపయోగ పరిశుద్ధాత్మ మా మీద నిలిచినప్పుడు ప్రభు వాటిని జయించినట్లు మాకు నేర్పించండి. మీ కృపలో మమ్మల్ని వర్ధిలింప చేయండి. మీ శక్తితో మీ బలముతో మమ్మల్ని నింపండి. ప్రభు సంఘమంతటిని దీవించమని ఆశీర్వదించమని, రాబో లోకమునకు మంచి పునాది మా కొరకు వేసుకున్నటకు తగిన శక్తిని, జ్ఞానమును, వివేకమును అనుగ్రహించమని,
ఇంకా దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డల కుటుంబాల మీద ఉంచి శక్తితో బలముతో ఆత్మల సంపాదనలో వర్ధిల్లుటకు సహాయం చేయమని, సంఘానికి క్షేమాభివృద్ధిని అనుగ్రహించమని, ప్రతి బిడ్డను ఒక సైనికునిగా మార్చి ఆత్మల సంపాదన కొరకు వాడుకుని అనేక మందిని మీ సత్యానికి దగ్గర చేసే పిల్లలుగా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ఉండునట్లు సహాయం చేయమని, తమ వంతు కృషి తమ వంతు కష్టాన్ని స్వీకరించడానికి ప్రతి ఒక్కరిని ఆయత్తపరచమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.